మార్క్స్ ఇంకా 450 పైన తీసుకుంటే చాలా ఉన్నాయి. ఎంపీసీలోనే 28 మెంబర్స్కి వచ్చాయి 450+. ఇది ఒక క్యాంపస్లోనే, అది వాసవిలోనే వచ్చింది. మీరు ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి ఒక వారం రోజులు టైం తీసుకొని మన ధర్మవరం నుంచి హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, తిరుపతి కానీ, అనంతపురం కానీ, ఎక్కడన్నా కానీ మొత్తం చేరిన వాళ్ళు లిస్ట్ తీసుకోండి. మొత్తం అన్ని చోట్ల తిరిగిన వాళ్ళకి కనీసం 10 మంది కూడా మన పిల్లల మీద మాస్క్ లేదు. 10 మెంబర్స్ పిల్లలు మన క్యాంపస్లోనే 19 మందికి వచ్చారు. అంటే స్టేట్ లెవెల్లో మార్క్స్ అది 465 ఇస్ ద స్టేట్ సెకండ్ ర్యాంక్ ఆర్ థర్డ్ ర్యాంక్ ఉంటుంది. మనకి ఎందుకంటే ర్యాంక్స్ ఇవ్వలేదు కాబట్టి మనకి ర్యాంక్ తెలియడం లేదు, ర్యాంక్ ప్రకటించడం కూడా అనమాట, అందుకని తెలియదు. 465 ఇస్ ద సెకండ్ ర్యాంక్ ఆర్ థర్డ్ ర్యాంక్. స్టేట్ లెవెల్ ర్యాంక్ అమ్మాయి 465 అని మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో ఎక్కడికో వెళ్తే, ఇందాక చెప్పారు కదా మీ ఫ్రెండ్స్, ఎక్కడికో వెళ్తేనే టాప్ మార్క్స్ అనుకోండి, తప్పద్దు. అది మనం ఉన్న చోట చదువుకోవాలి, ఉన్న చోట మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, అర్థమవుతుందమ్మా, మంచి లెక్చరర్స్ ఉన్న చోట చూసుకోవాలి, బాగా హార్డ్ వర్క్ చేయాలి. వీళ్ళకి నైట్ మార్క్స్ రాలేదు, ఎంత కష్టపడారు మేము కల్లారా చూసాం, సార్ వాళ్ళు ఎంత కష్టపడి చెప్పారు, వాళ్ళు ఎంత కష్టపడారు మేము చూసామన్నమాట. అమ్మ ఇందాక చెప్పింది కదా, ఎవరు ప్రతిభ అందా ఫ్రెండ్స్ వాళ్ళంటే, ఫ్రెండ్స్ వాళ్ళంటే ఏమి, బాగా గ్రూప్గా ఉండేవాళ్ళు, బాగా డిస్కస్ చేసుకునేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆ పిల్లలు. అందుకే మార్క్స్ కూడా చూడండి, అసలు వాళ్ళు ఏదో పంచుకున్నట్టు వచ్చినాయి మార్క్స్, 62, 63, 64. అంటే వీళ్ళే పేపర్స్ రాసుకొని వీళ్ళే వాల్యుయేషన్ చేసుకున్నట్టు వచ్చినాయి మార్క్స్. అంటే అంత బాగా ప్రిపరేషన్ ఉంటుంది అనమాట, అంత బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. అలా రావాలి మార్క్స్, లైఫ్లో ఒకసారి వచ్చే ఛాన్స్ మళ్ళీ రాదు. నేను విజయవాడ పోతే మాకు మార్క్స్ వస్తాయి సార్ అంటే, విజయవాడలో ఎంతమందికి వచ్చే మార్క్స్ చెప్పండి. ఇప్పుడు కనీసం అంటే 10-15 మంది నాకు ఆంటీసీలు వచ్చినారు మన కాలేజ్కి, 2 సబ్జెక్టులు ఫెయిల్, 3 సబ్జెక్టులు ఫెయిల్ అయినా 460+ కూడా ఎవరికి రాలేదు. మరి అక్కడ రాని మార్కులు మన కాలేజీలో వచ్చినాయంటే జస్ట్ హార్డ్ వర్క్, మన సార్ లెక్చరర్స్ హార్డ్ వర్క్, పిల్లలు హార్డ్ వర్క్, మీ తల్లిదండ్రులు మా మీద నుంచి నమ్మకం అనమాట. కాబట్టి ఎక్కడికో వెళ్తే మార్క్స్ రావమ్మా, ఉన్న చోటనే మంచి మార్క్స్ వస్తాయి, మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అలా అని చెప్పేసి మన దగ్గరలో ఉన్న ఫ్రీగా పోయే కాలేజీలకు పోతే మార్క్స్ రావు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి బెస్ట్ కాలేజ్ ధర్మవరం అంటే వాసవి కాలేజ్. మీకు ఎట్లా